కాణిపాకం శ్రీ వర్షిద్ధి వినాయక స్వామివారిని ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ దర్శించుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం మేరకే కాణిపాకం వర్షిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. 180 కోట్ల రూపాయలతో జరగనున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధి వివరాలను ఆలయ అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు. సార్ ఈవో గారు మాస్క్ తీయండి. ఓకే సార్. Thank you.
కొంచెం టీవీ నేను పైకి ఎత్తా. ఓకే, ఇప్పుడు వినాయక టెంపుల్ వినాయక చవితి సెప్టెంబర్ 10వ తారీఖున రాబోతుంది. ఆ సందర్భంగా 21 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నారు. ఈ టెంపుల్ నుంచి సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. వినాయక చవితి సందర్భంగా భక్తులకి ఇంకా ఆనందం ఉంది, మనశ్శాంతి దగ్గర విధంగా ఈ టెంపుల్స్లో పెయింటింగ్స్ కానీ వేరియస్ చిన్న చిన్న అండ్ రిపేర్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు దాదాపు 50 కోట్లకు డెవలప్మెంట్ వర్క్స్ అనేవి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. నెల క్రితం దాని పైన జరిగింది. ఆ తర్వాత ఇతర డెవలప్మెంట్ మనకి ఇతర సపోర్టు కొద్ది డౌన్ చేయి అట్లా ఇంకొక సీసీ రోడ్డు ఆ తర్వాత చిల్డ్రన్స్ పార్క్స్ ఏసీ కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం ప్లస్ ఇవన్నీ జరగబోతున్నాయి జరుగుతున్నాయి కూడా. ఇది మాస్టర్ ప్లాన్ అంటే అక్కడంతా కూడా డిస్ప్లే చేసింది. 70 కోట్లకి సెకండ్ ప్లేస్ 72 కోట్లు టోటల్ 186 క్రోర్స్కి మాస్టర్ ప్లాన్ అనేది ఇప్పుడు అయింది 3 ఫేజెస్లో. సో టెంపుల్ ఫండ్స్ని బట్టి ఆ తర్వాత డోనార్స్ ఇచ్చే దాన్ని బట్టి మనం ఈ మాస్టర్ ప్లాన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాము. ఆ తర్వాత మీరు చూసారు చిన్న చిన్న మార్పులు అనేది ఈవెన్ చిన్నవైనా సరే డస్ట్బిన్స్ అనేది ప్లాస్టిక్ కవర్స్ వేసి పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే డస్ట్బిన్స్ సరిగ్గా లేకపోతే చాలా చిన్న అంశం కావచ్చు కానీ చాలా అన్హైజీనిక్ కండిషన్ అవుతుంది, ఎస్పెషలీ ఈ కరోనా సమయంలో. ఇక టెంపుల్లో స్థల పురాణం అనేది రాయటము, ముందులు అనేది వేయించడము, రాశివనము నక్షత్ర వనం అనేది ఏర్పాటు చేయటము, ఆ తర్వాత ఇక్కడున్న ఇతర దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారో లైక్ నవగ్రహాలు కానీ వాళ్ళందరికీ లేబుల్స్ వేసి వాళ్ళ ప్రాశస్తం ఏంటి అనేది కూడా రాయటం అనేది జరగబోతుంది. ఆ తర్వాత ఈ టెంపుల్ని ఇంకా అభివృద్ధి